संवत्सराल ताडूर मंडलम यादिरेड्डिपल्लि ये विधंगा उंडे इप्पुडु एमैंदि इंके पेंडिंग्लु उंडवो तेलुसुकोवालनि इयल्ला पादयात्रगा इप्पटिकी 175 किलोमीटर्लु నడుచుకుంటూ రైతులను పొల కూలీలను మహిళలను యువకులను కలుసుకుంటూ ఈ ప్రాంతానికి ఏం కావాలి, ఈ ప్రాంతం ఇప్పటివరకు ఏం జరిగింది, ఇంకా భవిష్యత్తులో ఏం జరగాలి, ఏం చేస్తే ఈ నాగర్కల్ను నియోజకవర్గ రైతాంగానికి మేలు జరుగుతుంది అని తెలుసుకోవడానికి మాత్రమే ఈరోజు పాదయాత్రకు వచ్చిన తప్ప వేరే ఉద్దేశం లేదు. నేను ఎట్లా గెలుస్తా? ఉమ్మడి జిల్లాలో మొదటి గెలిచి బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అంటే మర్రి, కానీ గెలుపుకు రాలే, గెలుపు గెలుపుడే, గెలుపు గెలుచుడే, కానీ మీ అందరి దగ్గరికి వచ్చి గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చిన ఇంకా ఏం నెరవేర్చలేదు, ఇంకా ఏం చెయ్యాలి అని మీ దగ్గర తెలుసుకోవడానికి వచ్చిన ఈ పదేళ్లలో మీ అందరూ తెలుసు, ఈయన యాదిరెడ్డిపల్లిలో కుంకుమ పువ్వులాగా భూములు ఉన్నాయి, కుంకుమ కానీ అన్ని ఉన్నా అల్లుల నోట్ల శనన్నట్టు భూములు ఉన్నాయి కానీ కరెంట్ ఉండేది కాదు, నీళ్ళు ఉండేది కాదు, విత్తనాలు దొరికేది కాదు, ఎరువులు దొరికేది కాదు. దొరికినా పంట పండితే ఆ నాయనూని పల్ల మైసమ్మ ఎప్పుడైనా కనికరిస్తే ఒకరికో ఇద్దరికో ముగ్గురికో పంట పండితే ఆ పంట కొనే నాదుడే ఉండేవాడు కాదు. మీ అందరికి తెలుసు కుప్పగాడ మార్కెట్ ఆడుకొని 3 రోజులు 4 రోజులు 5 రోజులు పడుకొని ఆశయం వచ్చి నలిసి 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 600కి ఇస్తావా, 500కి ఇస్తావా, 300కి ఇస్తావా అని చెప్పితే అమ్ముకొని వచ్చినటువంటి రైతాంగం మనది ఏం చేయాలి? 60 ఏళ్ళకి ఓటు వేసినాం కానీ ఏం జరిగింది? కానీ ఏమి జరగలే, వాళ్ళకి పదవులు వచ్చినాయి, వాళ్ళ మంత్రులు అయినరు కానీ మన బతుకులు అట్లే ఉన్నాయి. ఈ బిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కారు గుర్తు గెలిచిన తర్వాత ఒక రైతు ముఖ్యమంత్రి ఉండడం వల్ల తెలంగాణలో రైతాంగానికి ఏం చేయాలి, ఏమి చేస్తే రైతులు ముందుకు పోతారు? ఏ రైతు కానీ ఎమ్మెల్యే ఆస్తులు అడగలే, ముఖ్యమంత్రి ఆస్తులు అడగలే, అయ్యా మాకు నీళ్లు ఇవ్వండి, అయ్యా మాకు కరెంట్ ఇవ్వండి, అయ్యా మాకు విత్తనాలు ఇవ్వండి, అయ్యా ఎరువులు ఇవ్వండి అని ప్రాధేయపడ్డాం, సబ్సిడీల కూడా ధర్నాలు చేసినాం. కానీ ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వాలు గతంలో మనకు సహకరించలే, మన కర్మ మనమని లోపలే దుఃఖపడ్డాం, మైసమ్మం చేస్తున్నాం, కందూరు చేస్తున్నాం కానీ పంటలు పడలే. ఇయ్యాల అంత గతంలో వర్షాకాలం వస్తే నా యాదిరెడ్డిపల్లి రైతాంగం చూపు మొగులు దిక్కుంటుండే, ఇయ్యాల కాలువలు దిక్కున్న మాట వాస్తవమా కాదా? వాస్తవం అయితే చప్పట్లు కొట్టండి, లేకపోతే వాస్తవాలు గతంలో చూసి చూసి మొగులు దిక్కు చూసి మన కళ్ళు లోబడిపోయినాయి. ఇప్పుడు మన దిక్కు చూపులు వర్షం పడ్డా పడకున్నా, ఇక్కడ వర్షం పడ్డా పడకున్నా ఇవాళ మన కాలువల నీళ్ళు వస్తున్నాయి. దాని కొరకే 14 ఏళ్ల కింద ఈ ప్రాజెక్టును ప్రారంభించి రాముడు వనవాసం అయిపోయింది కానీ కేళ్ళ ఈ ప్రాజెక్టు నీళ్లు రాలే. ముఖ్యమంత్రి కేసీఆర్ అయినాక ఇక్కడ మర్రి ఎమ్మెల్యే అయినాక 2 సంవత్సరాలు కాలువలెంబడి పాదయాత్ర చేసి ఆడే పెంబోజు గారు పడుకొని ఇవాళ మీ కుటుంబ నీళ్ళు తీసుకొచ్చి మీ పాపి పొలాల్లో పాటించిన పాట వాస్తవం కాదు. మరి ఎందుకు చేయలేకపోయింది? 60 ఏళ్ళు కదా వాళ్ళకి అధికారం ఇచ్చాం, ఏం చేసింది? దాడి పనులు మీద ఏం చేసింది? ఎన్ని ఇబ్బందులు పడ్డాం, ఎన్ని కోతలు పడ్డాం, అనేకమైనటువంటి దేవుళ్ళకు మొచ్చినాం కానీ ఎవ్వరికి అనుకరించలేదు. ఇయ్యలా 9 ఏళ్ళుగా ఏ ఒక్క రైతు అయినా కరెంటు కావాలని ధర్నా చేసింది.